ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో వృద్ధురాలు మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యాన్ని అందించి మానవత్వం చాటుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు దీటి నరసింహులు. గత వారం రోజుల క్రితం వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. ఆమెది రెక్కాడితే గాని పూటగడవని కుటుంబం కావడంతో వృద్ధురాలి అంత్యక్రియలు కూడా గ్రామస్తుల చందాలతో పూర్తి చేశారు. దీంతో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దీటి నరసింహులు ఆ కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందించి అవధారి చాటుకున్నాడు. కార్యక్రమంలో నాయకులు ఆగుల రాజేశం, మాడూరు కిషన్, ముక నర్సయ్య, కొండయ్య, తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మనకు పరిచయమైనటువంటి మొండయ్య పండుగ మొండయ్య సైకిల్ టెక్స్ చిన్నగా సైకిల్ టెక్స్ పెట్టుకొని నీళ్ళ నుంచి జీవనోపాధి పొందుతున్నాడు. అటువంటి సైకిల్ టెక్స్ కూడా ఈరోజు కూడా బైకులు చేపట్టి మోటార్ సైకిల్ చేపట్టి కూడా సైకిల్ కూడా జీవనోపాధి కూడా లేకుండా పోయినది. ఆయన దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే సైకిల్ మీద వృత్తిగా ఎన్నుకొని జీవన కుటుంబాన్ని భార్యని తల్లిని పిల్లల్ని పోషించుకున్నాడు. అటువంటి మొండయ్య ఇప్పుడు ఆయన ఆమె తల్లి పండుగ ఆశవ ఈ మరణించడం జరిగింది. ఆయన కడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా కాంగ్రెస్ ముస్తాబాద్ కాంగ్రెస్ లీడర్ అయిన దీటి నరసింహులు గారి ప్రబలంతో అతడు ఒక 25 కిలోల బియ్యంని తన వంతు సాయంగా ఉదరంగా ఇవాళ మొండయ్య గారి పండుగ మొండయ్య తల్లి చనిపోయినందుకు విరాళంగా ఇచ్చినాడు. ఇంకోవడం దాతలుంటే ఇదే రకంగా ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి ముస్తాబాద్ ఉన్నటువంటి లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా కొద్దిగా ఆర్థిక సాయం చేస్తే ఆయనకు తోడ్పాటుగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.